దిశలో నేరాల అదుపు, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవలో కూడా ఉంటున్నారని విజయవాడ నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాబురావు అన్నారు. విజయవాడ నగర శివారులో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఎస్బీసీ వారి సహకారంతో కరోనా మహమ్మారి బారిన పడి కుటుంబ పెద్దను కోల్పోయిన, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళలు, పేద మహిళలకు కుటుంబిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ బాబురావు, ఏసీపీ కె శ్రీనివాసరావు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో సామాజిక సేవలో పోలీసులు ముందు వరుసలో నిలబడ్డారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో మహమ్మారి బారిన పడి కుటుంబ పెద్దలను కోల్పోవడం విచారకరమని ఈ సందర్భంగా ఏసీడీపీ బాబురావు అన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం హెచ్ఎస్బిసి వారి సౌజన్యంతో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఎన్జిఓస్ కానీ ఇవన్నీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎవరో ఒకరు సౌజన్యంతో లేకపోతే ఏదైనా ఫండ్స్ మొబిలైజ్ చేసి మనకి ఇటువంటి స్వింగ్ మిషన్సో లేకపోతే పరికరాలు కొన్ని ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ వాసవ్య మహిళా మండలి వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో ఎండ్ టు ఎండ్ మనకి సమగ్రంగా మీకు ఓన్లీ ఒక పరికరం ఇవ్వటం లేదా ఒక మెషిన్ ఇవ్వటమే కాకుండా ఈరోజు అవసరాలకు తగ్గట్టుగా, కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా మీకు ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి చేపరిచే విధంగా ఒక ఫ్యాషన్ డిజైనర్ని మీ వద్దకే వచ్చేటట్టు చేసి మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయటము, అలాగే మీరు తయారు చేసే ప్రోడక్ట్కి మార్కెట్ కూడా వాళ్ళు వెసులుబాటు కల్పించటం. ఈ సమాజం అభివృద్ధి చెందాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా, ప్రతి మనిషి కూడా మానవతా విలువలతో, నైతిక విలువలతో బ్రతకాలన్నా కూడా స్త్రీనే మూలం. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషుడైనా సరే, చిన్నప్పటి నుండి తల్లి ఒడిలో ఉగ్గు పాలతో నేర్పించిన విద్య కావచ్చు, మానవత విలువలు కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, ఈ సమాజంలో బతకాల్సిన మార్గం ఎంచుకునేది కూడా తల్లి ఒడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను. దాని మూలం ఏంటంటే ఆడది అబల కాదు, ఈ సమాజానికి ఒక సబల. విజయవాడ పరిధిలో 21 పోలీస్ స్టేషన్లో నున్న ఒకటి, నున్న పోలీస్ స్టేషన్లో మనం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, అలాగే వాళ్లల్లో ఒక రకమైన రక్షణ, ఒక రకమైన సంకోచం లేకుండా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎప్పుడైనా ఉన్నా పోలీస్ స్టేషన్కి రావడానికి ఈ ప్రెమిసెస్లో ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది.